జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు మాజీ న్యాయమూర్తి జడశ్రవణ్ కుమార్ గురువారం నెల్లూరు నగరంలో పర్యటించారు. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా దళితుల మీద అనేక దాడులు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అత్యంత దుర్మార్గమైన సంఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇచ్చిన నివేదికలో ఏపీలో జరుగుతున్న అత్యంత దురదృష్టకరమైన అంశాలను పొందుపరిచారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి పరిపాలన ప్రపంచ స్థాయికి చేరిందంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతుందన్నారు. వైసీపీ పాలనలో దళితులకు రక్షణ కరువు అవుతుందని, జై భీమ్ పార్టీ తరపున దళితుల హక్కుల కోసం పోరాటం చేస్తామని మండిపడ్డారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అత్యంత దుర్మార్గకరమైనటువంటి చర్యలు, నిన్న అమెరికన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏదైతే ఒక నివేదిక ఇచ్చిందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అత్యంత దురదృష్టకరమైనటువంటి అంశాలు తన నివేదికలో పొందుపరిచి ఆంధ్రప్రదేశ్ యొక్క స్థాయిని ప్రపంచ దేశాల స్థాయికి తీసుకెళ్లిపోయినటువంటి ఒక గొప్ప పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. జరుగుతున్నటువంటి అమానవీయమైన చర్యలు, దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు, బహుజన వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడులు, నిమ్మన జాతుల మీద జరుగుతున్నటువంటి దాడులు, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ల మీద జరుగుతున్న దాడులు, ప్రజాస్వామ్యం మీద జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్య వాదుల మీద జరుగుతున్న దాడులు, వీటన్నిటిని కూడా తమ నివేదికలో పొందుపరిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అత్యున్నతమైనటువంటి ఒక ఎగజారుడు రాష్ట్రంగా ఆ నివేదిక అభివర్ణించింది అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఎలాగుందో ఒకసారి ఆలోచించండి. ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటుని తన నియోజకవర్గానికి రాకుండా 4 సంవత్సరాల నుంచి పోలీసులను పెట్టి వివిధ కేసులు పెట్టి ఆపుతున్న ప్రభుత్వం ఒకవైపు, సొంత బాబాయిని మర్డర్ చేసినటువంటి కేసులో అత్యంత దుర్మార్గకరమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి తన తమ్ముడు అవినాష్ రెడ్డిని కాపాడుతున్నటువంటి విధానం, అవినాష్ రెడ్డి బెయిలు ఆనరబుల్ హైకోర్టు ఇచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి బెయిలు సుప్రీంకోర్టులో వీగిపోవటం ఖాయం. అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి బెయిల్ విషయంలో సునీత అండ్ సిబిఐ ఒక మంచి స్టాండ్ తీసుకుంటుందని అయితే భావిస్తున్నాం. ఖచ్చితంగా అవినాష్ రెడ్డికి సంబంధించి న్యాయం గెలుస్తుందని అయితే భావిస్తున్నాం. కేవలం తాత్కాలికంగా ఆనరబుల్ హైకోర్టులో వచ్చినటువంటి ఆర్డర్ని దృష్టిలో పెట్టుకొని నిర్దోషిగా బయటపడుతున్నాను అని చెప్పేటువంటి మాట ఎప్పటికీ నిజం కాదు. అల్టిమేట్గా ఈ దేశంలో న్యాయస్థానాలు న్యాయాన్ని గెలిపిస్తాయని భావిస్తున్నాం. సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అవటం ఖాయమని అయితే మాత్రం చెప్పగలను. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి దళిత బిడ్డ మీద జరిగినటువంటి మారణ హోమాన్ని పూర్తి స్థాయిలో ఒక విచారణ కమిటీ వేసి ఆ విచారణ కమిటీ ద్వారా ప్రతి ఒక్కళ్ళు అంతు తేలుస్తాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన ప్రతి రూపాయి కూడా కక్కిస్తాం. వాళ్ళ నాన్నగారి హయాంలో జరిగినటువంటి ప్రతి రూపాయిని కూడా కక్కిస్తాం. ఈ రాష్ట్రంలో దళిత బహుజన వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ఏ సందర్భంలోనూ ఉపేక్షించే ప్రసక్తి లేదు. ప్రతి ఒక్కదానికి సమాధానం చెప్పి తీరుతాం. కావలిపట్నంలో శ్రీ వశిష్ఠ ప్రారంభం నుంచే ఒక సంచలనం, మార్కుల సాధనలో ఒక ప్రబంధనం. 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎండి మహిత, లక్ష్మీ నిషిద ఎంపీసీలో 465 మార్కులు, టి తేజస్విని బైపీసీలో 429 మార్కులతో, సి చరణ్ ప్రీతి ఎంఈసీలో 449 మార్కులు, టి లక్ష్మి సిఈసీలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు. సీనియర్ ఇంటర్లో ఎస్ మేఘన ఎంపీసీలో 987 మార్కులతో, జి లోకహితైషి బైపీసీలో 983 మార్కులతో, కె మహేంద్రరెడ్డి ఎంఈసీలో 972 మార్కులతో, జి శ్రావణి సిఈసీలో 967 ఉత్తమ మార్కులు కైవసం. జూనియర్ ఇంటర్లో 400 పైగా మార్కులు, సీనియర్ ఇంటర్లో 900 పైన మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులు, సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఈఏపీ సెట్, నీట్ కాంపిటీషన్, టాపిక్ వైజ్ పరీక్ష, ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు. అడ్మిషన్లు జరుగుతున్నవి మీ శ్రీ వశిష్ఠ జూనియర్ కళాశాల. డైరెక్టర్ కోట సురేంద్ర రెడ్డి.